బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జగంపేట నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జంక్షన్ కార్డర్సి బుధడి శ్రీనివాస్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం. ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందన ఏంటో మనం ప్రస్తుతం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు బుధడి శ్రీనివాస్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి మా జనసేన శ్రేణుల తరపున మా నియోజకవర్గ జనసేన తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. మొన్న కిర్లంపూడి ఏను వీధిలో పవన్ కళ్యాణ్ సమాఖ్యంపై వాలంటీర్స్ అందరూ కలిసి ఈ పవన్ కళ్యాణ్ ఫ్లెక్షన్ దగ్గర చేసిన ఘటనపై మీరు ప్రతిచర్య ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్షన్ దగ్గర చేసిన ఘటనపై మేమే కేసు పెట్టిన విషయంపై మీరు స్పందన ఏంటి? వారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధికార పార్టీ నాయకులు అండదండలు ఉంటాయి కనుక వాళ్ళు తప్పు చేసిన దాన్ని ఒప్పుగా వాళ్ళు భావిస్తారు. మా నాయకుడు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక దిష్టిబొమ్మగా దయచేసి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మని మేము దగ్గర చేస్తున్నామని చెప్పేసి అంటే దానికి ప్రతిచర్యగా మేము అదే సెంటర్లో అదే కిల్లంపూడి అదే ఏనుగు సెంటర్లో వాళ్ళు చేసిన విధంగానే వాళ్ళకంటే రెట్టింపు సంఖ్యలో మేము జనసమూహంతో కార్యక్రమం మేము తలపెట్టి మా కార్యక్రమం చేసుకున్నాం. ఇది డెమోక్రసీలో రాజకీయంగా ఎవరైనా సరే వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా శాంతియుతంగా ఏ కార్యక్రమం చేసుకుంటే హక్కు అయితే కనుక దానికి కూడా ఈ ప్రభుత్వం ఎలాగైతే వీళ్ళ మీద పగ తెచ్చుకోవాలి అని చెప్పేసి అని కేసులు పెట్టడం జరిగింది. 30 మంది మీద మా సోదరులు 30 మంది మీద కేసులు పెట్టాలి. డోంట్ కేర్ అలాంటి కేసులు కానీ ఏట్లకి కూడా మేము అసలు భయపడం. మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా మేము తెగించొచ్చాం. నిధుల దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ గారు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నా, అధికార పార్టీ వ్యక్తులు ఏ ఒక్కరూ స్పందించకపోవడం కారణం? మొదటి నుంచి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మీద మొట్టమొదటి నుంచి ఉన్న ఆరోపణే 100 కోట్ల దోపిడీ అని చెప్పేసి. అంటే వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, ప్రజల సొమ్ము వృధా అవుతుంది అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా సరే ఒక్క సమాధానం కూడా చెప్పకుండా వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ అమాయకులు వాలంటీర్లు బలి చేస్తూ రకరకాల నిరసనలు తెలియజేస్తూ అంటే పదే పదే పద్దాకా వీళ్ళు డైవర్షన్ కార్యక్రమాలే చేస్తారు తప్ప మొదటి నుంచే ఉన్న విషయాలు మనం గమనించుకుంటూ వస్తే ఈ గత 4.5 ఏళ్ళ నుంచి కూడా ఈ డైవర్షన్స్ వాళ్ళు సమాధానం చెప్పడం చేత కాదు. వాళ్ళకి దమ్ము ఉంటే రాజీనామా చేసేసి మాకు చేత కాదని తప్పుకొని వాళ్ళ ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజలు తీర్పు ఇస్తారు. థ్యాంక్ యూ అండి. ప్రత్యేకంగా మీ సుమన్ టీవీకి సుమన్ టీవీ ప్రేక్షకులకి మా జనసేన తరఫున మాకు ఇంత అవకాశం కల్పించిన సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఈ జనసేన పార్టీ కార్యదర్శి స్పందన, ధన్యవాదాలు. కెమెరామెన్ సతీష్తో జగంపేట రిపోర్టర్ ఎం శ్రీరామ్ నాయుడు, సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్.